పంపిచర్ల మండలం విరట్న గ్రామంలో 2 ఎకరాల 50 సెంట్ల భూమిలో కంది దోశ పైలర్ నాశనం చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ నరసరావుపేట పాత పోలీస్ స్టేషన్ రోడ్ లో ఎంఐఎం పార్టీ మరియు అమరావతి రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ నాయకులు మస్తాన్ వలీ మాట్లాడారు. రొబ్బిజల మండలం వీరాట గ్రామంలో అక్కడ ఉన్న దురహంకారానికి పరాకాష్ఠగా రజకుల దగ్గర నుండి ఎస్సీ కులానికి చెందినటువంటి కాకాజీ గంగయ్య 2 సంవత్సరాలు పొలాన్ని కౌలుకు తీసుకొని పొలంలో కత్తిపట్ట దోసపట్ట వేసుకొని నా బాగు చేసుకుంటున్న తరుణంలో దోసకాయలు కోత వచ్చే తరుణంలో ఆ పట్టని రౌతు నారాయణ స్వామి మరియు వారి అనుచరులు తెల్లారుజాము వెళ్ళి ఆ పొలాన్ని నాశనం చేసి పైరును తప్పించి పైరు ఏళ్లతో సహా తీసేసి వారిని తిట్టి ఈ పొలం గారికి వస్తే చంపుతామని బెదిరించిన నారాయణ స్వామి మరియు 5 వారి అనుచరులను వెంటనే రొంపిచల్ల పోలీసులు అరెస్టు చేయాలని లేని పక్షంలో తీవ్ర ఆందోళనకు ప్రజా సంఘాలు అన్ని కలుపుకొని తీవ్ర ఆందోళన చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో దళిత మైనార్టీల బీసీలపై దాడులు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం సోచం చూడటం దారుణమైన విషయం. అలాగే ఎంటనే డిఎస్పీ గారు మాకు పల్నాడు జిల్లా ముఖ్యంగా మా ఎస్పీ గారు కూడా ఇక్కడ ఉన్న పల్నాడు జిల్లా ఎస్పీ గారు దయచేసి అయ్యా ఈ కేసును త్వరగా అలాంటి క్రిమినల్స్ని బయట తిరగనివ్వకుండా మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారికి మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది నాయకులు మారినా బడుగు బలహీన వర్గాల మీద దాడులు మాత్రం ఆగట్లేదు. ఇందుకు ఉదాహరణగా రొప్పిచెర్ల మండలం వడ్ల వీరాటం గ్రామంలో ఎస్సీ క్యాండిడేట్ కాకాని వెంగయ్య చేలు 2.5 ఎకరం పొలంలో కంది దోస పంట సాగు చేసుకుంటే అవి పరువానికి వచ్చి పైరు దోసకాయలు కోసుకునే టైంలో పొలం మీద పడి తెల్లవారుజామున రౌత నారాయణ స్వామి అతని అనుచరులు మొత్తం పీకేశారు. దానివల్ల అతనికి దాదాపు 100,000 రూపాయల నష్టం జరిగింది. ఈ దాడులు ఇలాగనే కొనసాగితే ఎస్సీలు బీసీల గతి ఏంది? దీనికి మన రొప్పచెర్ల మండల ఎస్ఐ గారు వారిపై కఠినంగా చర్యలు తీసుకొని తన విధిని సక్రమంగా నిర్వర్తించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.